రైతు బంధు ఎప్పుడు సీజన్ కు 7500 చొప్పున 15000 ఇస్తామన్నారు రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సాగు ప్రారంభమైంది విమర్శలకు కాదు స్పష్టత కోసమే అడుగుతున్నాం హరీష్ అంత ఆత్రం ఏముంది ప్రభుత్వం ఏర్పడి 2 రోజులే బిఆర్ఎస్ నేతలకే లక్షల రైతు బంధు నచ్చినట్లు గైడ్ లైన్స్ వాటిని సీఎం పరిశీలిస్తున్నారు మంత్రి సీతక్క కౌంటర్ అంటూ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతు బంధును కేసీఆర్ ఏం చేసిండు షెట్లకు గుట్టలకు పెంట yes ఎవనేవనికి ఇచ్చిండు మొత్తం పెంట పెంట చేసిండు రైతు బంధు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్ కి ఏంది ప్రవీణ్ పెట్టు డోర్ బెట్ ఔటర్ రింగ్ రోడ్ కి పెట్రోల్ బంకుకు ఆ అయితే ఈ రకంగా కేసీఆర్ రైతు బంధు ఇంట్లో పీనిగల ఏం చేసిండు పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్ కు ఓఆర్ఆర్ గుడి ఇచ్చిండు ఓఆర్ఆర్ కి ఇచ్చిండు 600 ఎకరాలు పెట్రోల్ బంక్ కు 600 ఎకరాలు ఉన్న మంత్రి మల్లారెడ్డికి ఆ 600 ఎకరాలు ఉన్న మల్లారెడ్డికి 100 ఎకరాలు నీలపాలే అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దీన్ని సమీక్షించాలి సార్ yes రైతు బంధు లిమిట్ పెట్టాలి 5 ఎకరాలు ఉన్నోళ్ళకి 5 ఎకరాల వరకు ఉన్నోళ్ళకి మాత్రమే ఇయ్యాలి yes ఆ తర్వాత పైన ఉన్న వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు ఇయ్యకూడదు ఐదెకరాలు లేదంటే ఆరెకరాలు ఒక లిమిట్ ఏదైనా చూసి ఆ లిమిట్ పెట్టాలి ఆ లిమిట్ పెట్టకపోతే మాత్రం ఈ మళ్ళా ఏది కాకులు కొట్టి గద్దలకు పెట్టినట్టు అవుతుంది ఒకవేళ 5 ఎకరాలు దాటితే పంట వేసిన మట్టుకే ఆ మీరు నేను ఇంకా ఇంకొకటి కూడా మీరు పునఃసమీక్షించాల్సిన అంశం ఏందంటే పంటకి ఇయాలి గానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం చెప్తా ఉన్నాం రైతు బంధు అంటే ఏంది ఫస్ట్ రైతుకు పెట్టుబడి సాయం పెట్టుబడి సాయం ఇప్పుడు పెట్టుబడి సాయం ఎంత ఇస్తున్నాడు కేసీఆర్ ఎకరాకు 5000 అన్నాడు గతంలో 5000 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 7500 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చింది ఓకే ఇది ప్రతి ఏడాది ఎకరాకు ఇచ్చేటువంటి పెట్టుబడి సాయం ప్రతి పంటకు ప్రతి పంటకు ఏడాదికి 15000 అయితే ఇక్కడ దీనికంటే ఎవరైతే రైతులు ధాన్యం పండిస్తారు అనుకో ధాన్యం పండించిన కళ్ళం కాడ ఆ రైతు ఈ 100 బస్తాలు ఉన్నాయి అనుకో 100 బస్తాలు ఉంటే ఈ 100 బస్తాలకు ఇప్పుడు ఎట్లాగో ఆ 500 రూపాయలు అదనపు ధర కట్టిస్తామంటారు కదా ఈ 500 రూపాయల అదనపు ధర ఏదైతే ఉందో 100 బస్తాలకు 50000 రూపాయలు అదనంగా వస్తాయి 50000 రూపాయలు ఇక్కడ వస్తాయి ఇక్కడ కళ్ళంలో ఎందుకు ఇవ్వాలంటే ఒరిజినల్ రైతు మనకు అక్కడ దొరుకుతాడు ఇక్కడ హైదరాబాద్ ఉండేటోడు పామ్ ఊర్లలో పండేటోడు వీడు పోయి ఊర్లలో పండి చెక్కులు తెచ్చుకోవడం కంటే ఒరిజినల్ రైతుకు కళ్ళం కానే పంట ధాన్యం పండించిన కాడ ఆ ధాన్యం మీద ఇంత గట్టిస్తే ఇది ఇక్కడిచ్చి ఇక్కడనే నెక్స్ట్ పెట్టుబడి సాయాన్ని కూడా ఇక్కడే అందించేటువంటి ఏర్పాటు చేస్తే ఈ సగం పెట్టబోతుంది ఇంకొక పోల్లో ఖచ్చితంగా పాల్గొనండి ప్రజలారా రైతు బంధుకు ఎన్ని ఎకరాలలోపు రైతు బంధుకు లిమిట్ పెట్టాలా వద్దా రైతు బంధు ఎక్సైజ్ విషయంలో 165 సెంటీమీటర్ అది సెంటీమీటర్లు ఉందంట తగ్గించాలని చెప్పేసి కోరుతున్నారు వాళ్ళు రైట్ రైతు బంధుకు లిమిట్ పెట్టాలా వద్దా రైట్ రైతు బంధుకు లిమిట్ పెట్టాలా వద్దా ఎంత పెట్టాలి 5 ఎకరాల లోపలకు పెట్టాలా 10 ఎకరాల లోపలకు పెట్టాలా దయచేసి మీ ఒపీనియన్ తెలియజేయండి ఎందుకంటే మొత్తం సంపద అంతా వీలే కొట్టుకపోయారు ఎవడే ఉనికైతే 100 ఎకరాలు ఉన్నాయి 100 ఎకరాలు 1000 ఎకరాలు నడుచుకోవేండు మల్లారెడ్డికి అంతెందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కోటి రూపాయలు ఏమో ఎన్నో లక్షలు వచ్చింది వచ్చింది వద్దన్న నాకెందుకు రైతు బంధు నేనే ఆస్తిగాల్లోని అని చెప్పి ఆయన వాపస్ ఇచ్చాడు వాపస్ ఇచ్చేసాడు అట్లిచ్చిరా ఏ మంత్రి అన్న ఏ మంత్రి ఇయలే మళ్ళీ మాజీ మంత్రులు ఎవరు ఇయలే అట్లా రైతు బంధుకు లిమిట్ పెట్టాలా వద్దా ఎంత పెట్టాలి లిమిట్ పెట్టాలా వద్దా అనేది మీరు కామెంట్ లో తెలియజేయండి ఎంత పెట్టాలనేది ఎస్ రైతు బంధును 5 ఎకరాల లోపు వరకు మాత్రమే పర్మిట్ చేయాలి లేకపోతే ఏంటంటే ఇప్పుడు మల్లారెడ్డికి
600 ఎకరాల భూమి ఉంది. డీజిల్గా ఇప్పుడు ఇంకా 600 ఎకరాలు ఇంటూ 15,000 రూపాయలు ఇసుక ఐదు పైసలు ఇచ్చారు. కాబట్టి ఇటువంటి వాళ్ళు అన్ని తీసేయాలి. ఇంకొకటి కూడా చేయాలి ముఖ్యమంత్రి గారు, ఈ ఫామ్ హౌజులు కట్టి వ్యవసాయ మోటార్లు వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫస్ట్ విద్యుత్ కనెక్షన్లు కట్ చేయాలి. వాళ్ళ విద్యుత్ని ఏందో రివ్యూ చేయాలి. ఎందుకంటే విద్యుత్ చౌర్యం చాలా జరుగుతూ ఉంది. దాని ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్లోనే 40 హైఎస్పి పెద్ద మోటార్లు ఉన్నాయి. మల్లారెడ్డి దాంట్లో 23 దాకా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటిని సమీక్షించాలి. వీళ్ళకు ఒక కనెక్షన్ మాత్రమే ఇవ్వాలి, రెండో కనెక్షన్ ఇవ్వకూడదు. అవసరమైన కరెంటు పేదలకు ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి 24 గంటలు. ఈ దొంగలకు కట్ చేసి రైట్ 5 ఎకరాల లోపున్న వాళ్ళకు మాత్రమే ఈ రైతు బంధు పెట్టాలి అని చెప్పి మెజార్టీ ప్రజల అభిప్రాయం. ఎస్, ఈ 15,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో కౌలు రైతులకు బరాబర్ అందేటట్టు చూసుకోవాలి. కౌలు రైతులు వాళ్ళకి ఎలాంటి స్కీమ్ కూడా లేదు. కాదు, ఇప్పుడు ఏమంటుండు, ఇప్పుడు రెండోళ్ళకి అడుగుతున్నాడు కదా మంత్రి గారు, మాజీ మంత్రి అడుగుతున్నాడు కదా, 10 ఏళ్ళ దాకా 8 ఏళ్ళ దాకా 9 ఏళ్ళ దాకా కూడా తెలంగాణ పసికూన తెలంగాణ ఇప్పుడే పుట్టింది అని చెప్పేసి కథలు చెప్పారు. చెప్తారు మాకు 9-10 ఏళ్ళ దాకా 9-10 ఏళ్ళ దాకా చెప్పి 2 రోజులే 2 రోజుల్లో ప్రమాణ స్వీకరించావా? రేవంత్ రెడ్డి వేగవంతం ఎట్లుందో, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడు కనిపించలేదా? హరీష్ రావు గారు మాట చెప్పిన దాని ప్రకారం 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడు జెండా ఊపి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాడు. మీ ముఖానికి ఎప్పుడన్నా ఇచ్చిరా? టీఆర్ఎస్ పాలకులారా ఎప్పుడన్నా ఒక ఆడబిడ్డకు బస్ కిరాయి మాఫీ చేద్దామన్న ఆలోచన మీకు వచ్చిందని అన్న? మీ మొత్తం ఎంటైర్ పుట్టువళ్ళ 2 రోజులకి కాగమవుతుంది. ఆరోగ్యశ్రీ పేదవాడి ఆరోగ్యం ఏమన్నావు ముఖ్యమంత్రి గారు ఆ రోజు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నావు ఆ రోజు సీతక్కను? సార్ మాస్కులు కావాలంటే మేమంతా వస్తున్నామని ఎక్కిరియలేదా? సీతక్కని సెక్రటేరియట్ పోనీయలేదు, సెక్రటేరియట్కి రానియలే. అరే ఎమ్మెల్యే ఆమె అయి ఉంటే అప్పుడు. మీ పరిపాలన ఒక్కసారి రివ్యూ చేసుకోండి హరీష్ రావు గారు. ఇంకా ముందుంది ముసల పండుగ, ఇప్పుడే అయిపోలే. మీ తాటా తీసే రోజు ఉంది, మీరు చేసిందంతా కక్కిచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఇదో నంగనాచి మాటలు చెప్తున్నావు మంచినే కానీ 2 రోజులకేనట ఏంటంటే ఇది పైసలు అన్ని మొత్తం మింగేసిరులు, మొత్తం అవన్నీ కూడా వాళ్ళ కాంట్రాక్టర్లు పెద్ద లూటరు, రైతు పైసలు మించిన పెద్ద లూటర్ లేడు, పైసలు అన్ని వంచేసుకున్నారు వాళ్ళు.